హలో ఫ్రెండ్స్, ఈరోజు అమ్మ చేసిన బగారా రైస్ ఎలా చేసిందో ఇప్పుడు చెప్తాను మీకు. ఫస్ట్ అయితే బగారా రైస్ కోసం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంది. ఆలుగడ్డలు, క్యారెట్టు, బీన్స్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, తర్వాత పుదీనా, కొత్తిమీర, టమాటా కూడా పెట్టుకుంది అనమాట. అయితే ముందులో బగారా కోసం అయితే స్పైసెస్, బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, ఆకు, పట్టా, లవంగి ఇవన్నీ వేసేసుకుంది. కొన్ని జీడిపప్పు వేసింది. బగారా రైస్ కాబట్టి కొంచెం మసాలాలు తక్కువ వేసుకుంటాం ఇందులో, వెజిటేబుల్ రైస్ కాబట్టి. అయితే తర్వాత కొంచెం వేగిన తర్వాత ఫస్ట్ అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసేసింది అనమాట. మొత్తం అవి అంటే ఉల్లిపాయలు ఇవన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవారు కేపాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసింది దాంట్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసింది. చూసారా మొత్తం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగాయి మసాలాలతో పాటుగా. ఆ తర్వాత ఏంటంటే మిగతా వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసేసింది అనమాట. అవన్నీ కొంచెం ఉడకాలన్నమాట, అంటే బాగా మెత్తగా కాదు, కొంచెం ఉడికేదాకా ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే వెజిటేబుల్ కూడా బాగా ఉడుకుతున్నప్పుడు ఏం చేసిందంటే టమాటాలు కూడా వేసింది. టమాటా, పుదీనా, కొత్తిమీర కూడా కొద్దిగా వేసింది. టమాటాలు కూడా కొంచెం మెత్తగా అయ్యే వరకు వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర అయితే ఇప్పుడు వేసింది. కొంచెం అయితే అవన్నీ అంటే కలుపుకోవాలన్నమాట, కొంచెం మిక్సర్ కలుపుకుని ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఏంటంటే నాన్ బెట్టిన బియ్యం అయితే వేసేసింది అనమాట. బాస్మతి బియ్యం వేసుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే రైస్ తోటి చేసుకుంటేనే బగారా రైస్ చాలా బాగుంటుంది. బాస్మతి రైస్ కన్నా ఇంట్లో చేసుకునే వాళ్ళది బాగుంటుంది. తెలంగాణలో స్పెషల్గా ఇంట్లోనే బియ్యంతోనే చేసుకుంటారు కదా. తర్వాత కొంచెం అలా అయిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు అయితే పోసిందనమాట నీళ్ళు, ఎందుకంటే 1.5 పోస్తే అది బాగా పొడి పొడిగా అయిపోతుంది. బాగా పొడి పొడి కావాలంటే 1 గ్లాస్ బియ్యానికి 1.5 వేసుకోండి. కొంచెం మామూలుగా ఉండాలంటే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు అయితే పోసుకోండి, ఎందుకంటే వెజిటేబుల్స్ నుంచి కూడా వాటర్ వస్తుంది కదా. నెక్స్ట్ ఈ స్పైసెస్ వేసి మిగతా పుదీనా, కొత్తిమీర వేసి సాల్ట్ కూడా వేసేసిందనమాట. సాల్ట్ కూడా కరెక్ట్గా వేసుకుంటేనే అది టేస్ట్ ఉంటుంది. తక్కువైనా ఎక్కువైనా కూడా బగారా రైస్ చెడిపోతుంది కాబట్టి సాల్ట్ చూసుకుని వేసుకోవాలి. కొంచెం తక్కువ వేసుకున్న తర్వాత కలుపుకోవచ్చు. ఇప్పుడైతే మొత్తం అంతా అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత కుక్కర్ అయితే మూత వేసేసింది. 2 విజిల్స్ వచ్చే వరకు అయితే పెడుతుంది అనమాట స్టవ్ మీద. 2 విజిల్స్ అయిన తర్వాత ఆటోమేటిక్ అది ఆవిరి పోయిన తర్వాత చూస్తే పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది బగారా, చాలా టేస్టీగా. మా అమ్మ అయితే చాలా బాగా టేస్టీగా చేస్తుంది అనమాట. నెక్స్ట్ దీన్ని కాంబినేషన్లో కర్రీ లేకపోయినా కానీ వెజిటేబుల్స్ ఉన్నాయి కానీ పెరుగు పచ్చడి తినేస్తే చాలా సూపర్గా ఉంటుంది. నాకైతే ఈరోజు మా అమ్మ చేసిన బగారా రైస్ చాలా బాగా నచ్చింది, బాగా కుదిరింది అనమాట. ఈరోజు మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. Yeah.